అన్నం పరబ్రహ్మ స్వరూపమని దానిని వృధా చేయకుండా ఆకలితో ఉన్నవారికి అందించాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. ఫంక్షన్లు ఇతర వేడుకల్లో మిగిలిన ఆహారాన్ని ఫీడ్ ద నీడ్ అనే సెంటర్లో నిల్వ ఉంచి నిరుపేదలకు అందిస్తారని తెలిపారు. పవన్ అప్లయన్స్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 24 గంటల పాటు ఈ కేంద్రం అందుబాటులో ఉంటుందని చెప్పారు. కరీంనగర్లోని పాత సర్కస్ గ్రౌండ్ బస్టాప్ సమీపంలో పవన్ అప్లయన్స్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఫీడ్ ద నీడ్ కేంద్రాన్ని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. అన్నార్థులకు భోజన ప్యాకెట్లు, పండ్లు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఆకలితో ఉన్న నిరుపేదల కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. ఫంక్షన్లలో మిగిలిపోయిన ఆహారాన్ని పడేయకుండా ఈ కేంద్రంలో అప్పగించడం వల్ల ఆకలితో ఉన్నవారికి ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కేంద్రాన్ని అన్ని వర్గాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి, నాయకులు సునీల్ రావు, చల్లా హరిశంకర్, కార్యకర్తలు పాల్గొన్నారు. పవన్ అప్లయన్సెస్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ తోటి ఇద్దరు అనుసంధానంతో ఈరోజు ఫీడ్ ద నీడ్ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కరీంనగర్లో. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాత్రిపూట ఒక ఫంక్షన్లలో కానీ ఏ హోటళ్ళలో కానీ మిగిలిన అన్నం కానీ మిగిలిన బిర్యానీ కానీ అది ప్రజలకు తినిపించే అవకాశం ఉన్నా కూడా ఆ రాత్రిపూట ఎవరికి పంచాలో తెలియక ఎవరికి ఇవ్వాలో తెలియక చాలా వరకు చెత్తపుట్టల్లో పారేసే పరిస్థితి ఉండదు. హోటల్లో మిగిలిన బిర్యానీలు కానీ హోటల్లో మిగిలిన ఏ ఫుడ్ అయినా కానీ చెత్తపుట్టలో వేయడం జరుగుతుంది. అది వృధాగా పోయే అవకాశం ఉన్నది. ఒక ఫీడ్ ద నీడ్ అని ఒక సెంటర్ కూడా ఓపెన్ చేయడం. ఇది 24 అవర్స్ ఫ్రిడ్జ్ పనిచేస్తూ ఉంటుంది. 24 అవర్స్ అందులో వాళ్ళ మిగిలిన అన్నాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఎవరైనా కానీ ఎక్కడ నుంచైనా ఎవరైనా కానీ ఇక్కడ దీనికి లాక్స్ ఉండవు. వారు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఆకలి ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి తినడం, అందులో నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఎలాంటి పాడు కాకుండా ఒక సుమారు 2-3 రోజులు పాడు కాకుండా చెడిపోకుండా ఆహారం అందు ఉంటాయి. కాబట్టి ఇప్పటికే 5 రూపాయల భోజనం కూడా మున్సిపల్ కార్పొరేషన్ మరియు ప్రభుత్వం అనుసంధానంతో 5 రూపాయల భోజనం కూడా తినిపించడం జరుగుతుంది. 5 రూపాయలు పెట్టలేని స్థితి వరకు ఇది ఉచితంగా ఈరోజు ఈ సెంటర్ ఏర్పాటు చేసినాం. కరీంనగర్ ప్రజలందరూ కూడా చెప్తున్నాను, ఎవరన్నా ఎప్పుడన్నా వచ్చి వారి మిగిలిన ఆహారం ఇందులో పెట్టుకోవచ్చు. ఆ పెట్టుకోవడం వల్ల 10 మందికి అన్నం తినిపించే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశం కలిగించాలని చెప్పి ఇంకా మిగతా దాతలు వచ్చేసి ఇటువంటి సెంటర్ను కోసము వాళ్ళు స్పాన్సర్ చేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.